అస్కపల్లి వీఆర్ఓ విజయశ్రీని వెంటనే మార్చివేయాలని డిమాండ్ చేస్తూ అస్కపల్లి పంచాయతీ సర్పంచ్ మరియు కొంతమంది గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. అస్కపల్లి పంచాయతీ పరిధిలో శివారు గ్రామమైన ఎర్రవానిపాలెం గ్రామంలో గల యాదవ కులస్తులు సుమారు 100 మంది ప్రభుత్వ స్థలం చెరువు గర్భంలో అనధికారికంగా నిర్మాణాలు చేపడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు వీఆర్ఓ విజయశ్రీ ఈ నెల 9వ తారీఖున స్థలానికి వెళ్లి అక్రమణ తొలగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ కర్రి నరసింగరావు మరికొంతమంది వీఆర్ఓపై అనుచితంగా ప్రవర్తించి రాళ్లు రువ్వారని ఇచ్చిన సమాచారం మేరకు సర్పంచ్ నరసింగరావుపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కొంతమంది సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓ విజయశ్రీ డౌన్ డౌన్ అంటూ వ్యతిరేక నినాదాలు చేసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఈ విషయమై తాను దర్యాప్తు చేయించి తగిన చర్యలు తీసుకుంటానని, ఎటువంటి అధికారికి పత్రాలు అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే ఆక్రమణదారులపై కూడా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అందరూ చదువుకుని కురవాలు, అందరూ సభ్యులను కురవాలు, అందరూ కూడా జ్ఞానోదయంతో అందరూ కూడా తెల్లవారు లేచి ఏదో పని చేసుకుని బతికోవాలి సార్. ప్రతి ఒక్కరిని కూడా ఏదో పనికెళ్తే ఒరే తురే అనే విధాలుగా ఏకవచనంతో మాట్లాడడం చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అందరినీ కూడా ఏదో విధంగా డిమాండ్ చేయడం చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి మాత్రం వీఆర్ఓ గారు మాత్రం నిజం చెప్తున్నా సార్, నేను అమ్మ తల్లి అని తప్ప రెండో మాట ఆడేవాడిని కాదు సార్. మరి ఆ రోజు నేను కోపంతో ఏ అమ్మ ఇది మాకు చెప్పకుండా ఏ విధమైన ఇంటిమేషన్ ఇవ్వకుండా మా దగ్గరకు వచ్చేందుకు వచ్చినందుకు ఇంత ఇబ్బంది పడి మేము కోపంతో మాట్లాడిన తప్ప కానీ తప్పుడు మాట ఆడలేదండి. తీసిస్తే పట్టేది కూడా తీసేది సార్. వన్ సైడ్ గా ఒకటి ఒకటి కొడతాండ్రు, ఒకటి మొన్న అనుకున్నా కానీ అక్కడ ఏం తీసుకుంటారో తెలియదు, వెళ్ళిపోతాండ్రు. అది నిజం ముట్టజనేది పోలీసు వారు చేయిస్తారు. మీ ప్రజలందరికీ హెచ్చరించేది ఏంటంటే ఏదైనా మీకు సహకారం కావాలన్నప్పుడు ప్రభుత్వం ఈ విధంగా రిప్రజెంటేషన్ పెట్టుకొని ప్రభుత్వ అనుమతితో పట్టా కానీ అనుమతి కానీ పొందాలి తప్ప మీ ఇష్టాసార గడ్డలు వాగులు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే అది 300 మందిలో కానీ 300 మందిలో కానీ 300 మందిలో ఆక్రమించిన సరే అది ప్రభుత్వ భూమే కాబట్టి దాన్ని తిరిగి స్వాధీనం చేస్తబడుతుంది. దయచేసి టెంపరీ స్ట్రక్చర్ తప్ప పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నట్లయితే మనం తొలగించబడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఏ విషయంలో కూడా ఉపేక్షించే లేదు. ప్రభుత్వ అనుమతులకు ఆదేశంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు చూసుకుండా ప్రభుత్వ భూములు స్వాధీనించుకుని జరుగుతుంది. అందులో భాగంగానే ఎవరికి వచ్చారు దాన్ని వంటకే తప్పు కాబట్టి మీ మీద ఆ కంపెనీ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాం. కర్రప్పారావు, నేను అస్కపల్లి పంచాయతీ నుంచి ఎంపీటీసీని. నేను పార్టీల గురించి పదవుల గురించి ఆశించి పదవుల కోసం పార్టీల గురించి పనిచేసే మనిషిని అయితే కాను. ప్రజల కోసం పోరాడి ప్రజల పక్షాన్ని ప్రజలతోనే నేను నిరంతరం బతికే జీవుని నేను. దాని మీద చేయటంటే మరి ఆ రోజు మరి ఇయ్యార వారు ఏ విధంగా అయితే ఎర్రవానిపాలెం మీద వెళ్ళారో ఇద్దరు కానిస్టేబుల్ని జేసీపీని తీసుకొని వెళ్ళడం, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ ఇబ్బంది కొలిది సర్పంచ్కి ఫోన్ చేయడం, సర్పంచ్ ఆ సమక్షంలోకి వెళ్ళడం, మరి వాళ్ళు వీళ్ళు మరి ఏమన్నది మరి ఏమన్నది మరి రాళ్ళు చిరుకుంటారు రప్పలు చిరుకుంటారు ఏమన్నది ఎవరినైనా కంటితో చూడాలా చెవులతో వినాలా మరి అది ఏం జరిగిందన్నది కూడా మరి నేనైతే సమక్షంలో అక్కడ ఉన్న ప్లేస్లో లేదు. నేపోయినా ఉన్నాయి, నేను ప్రజల పక్షాన్ని ప్రజల తరపున నేను పోరాడాలి తప్ప ఈ ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తానంటారు మాకు ఇటువంటి అన్యాయం జరిగింది. కానీ నిజంగా ఇప్పుడు మనకి ఎంఆర్ఓ గారు అన్నట్టు నిజంగా స్థలాలు గవర్నమెంట్ అయినప్పటికి కూడా ఈ వేళకి 40-50 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అక్కడ ఆక్రమించుకొని ఉన్నోలే వీళ్ళే విజయనగరం నుంచి కొత్తవలస నుంచి ఎస్కాట్ నుంచి వచ్చిన జనం ప్రజలు కారు. కానీ ఏదేమైనా జనమన్నోలు ఆ గ్రామం పక్కనే బంజరీ ఉండొచ్చు, చెరువు ఉండొచ్చు, గెడ్డ ఉండొచ్చు, వాళ్ళకి చెందిన విషయంలో ఆలే బసలాలు ఆలే బతకాలి. కానీ మనవి ఇవాళకి ఇవ్వలేదో ఏదో వ్యతిరేకంగా ఒకరి మీద ఒకరు వ్యతిరేకం పెట్టుకొని వాళ్ళు ఫోన్లు చేసినారు వీళ్ళకి కొట్టి వీళ్ళు ఫోన్లు చేసినారు ఆధార్ కొట్టి విషయాలు మాత్రం ఇవాళ ఈ కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అది మాత్రం చాలా దయచేసి మాత్రం ఎవరున్నా ప్రజల పక్షాన్ని మాట్లాడండి, ఏ పార్టీ గురించి అయినా ఏ పార్టీ వాళ్ళైనా ప్రజల పక్షాన్ని మాట్లాడండి. ఇవాళ రాజకీయాలు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, ఇయే ఇలా కలకాలం మన అందరం ఉండిపోవు, మన అంటే ఉండిపోవు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాత్రం మన మరీ ధన్యవాదాలు. సర్పంచ్ హరి నరసింహరావు నేను. ఈరోజు మా ఎర్రవానిపాలెం అంటే అస్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మా ఎర్రవానిపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ రాజకీయాలకు అత్యుతంగా అందరూ కూడా బతుకుతున్నారు. ఇక్కడ ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ విధమైన గుంటకాలు కానీ వీళ్ళకి ఎవరికి లేదు. అందరూ కూడా సక్రమంగా ఒక కుటుంబ సభ్యుల బతికే వ్యక్తులు నిజంగా. ఇప్పుడు మా సభ్యులందరూ చాలామంది
యాదవ్స్ని ఏడిపిస్తే ముందుకు రారన్న విషయం ఇది కన్ఫర్మ్. ఎందుకంటే నేను పేదవాడినైనా సరే ఏదైనా స్టార్ట్ చేస్తే వాళ్ళ నుంచే స్టార్ట్ చేస్తాను, వాళ్ళ దీవులతోనే ముందుకెళ్తాను అలాగని చెప్పి ఇప్పుడు వీళ్ళు 30-40 సంవత్సరాల నుంచి సుమారు వీళ్ళు పెద్దలు వీళ్ళందరూ కూడా గొర్రెలు మేకలు పశువులతో ఇక్కడ బతికి జీవనాధారం సాగించేవాళ్ళు. మరి ఈరోజు ఇప్పటికప్పుడు ఎవరో ఏదో చెప్పారండి, సుమారు చెరువు గర్భం అనేది కొన్ని అది బంద రూపంలో ఉన్నది, చెరువు గర్భం పడిపోయింది. అది ఎంఆర్ఓ గారు కానీ మరి ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధమైనా సరే ఇప్పటి నుంచి 30 సంవత్సరాలు బట్టి ఈ మేకలు గొర్రెలు ఇందులో ఈ గేదెలు కానీ ఆవులు కానీ పెంచుకొని వాళ్ళ జీవనాధారం సాగిస్తున్నారు. అందులో కూడా ఇందిరా మిల్లులు వచ్చాయి, అందులో కూడా మరి ఇంటి పనులు కానీ కరెంటు మీటర్లు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాంతో ఆ నెంబర్లో ఇచ్చి ఉన్నారు. ఆల్రెడీ అన్ని పర్మిషన్లతో ఉన్నారు తప్ప కానీ ఏ ఒక్క పర్మిషన్ లేకుండా అందులో లేరు. కానీ ఎప్పుడైనా సరే కొన్ని అధికారుల నోటీస్కి మరి ఏ విధంగా మరి పత్రికా విలేకరులు మీరు కూడా మాకు మరి సహకరించి మరి ఏదో పత్రికలో వచ్చిందని చెప్పి వాళ్ళు తగు ఎందుకు వచ్చింది 10 రోజులు ఇంటి నుంచి 4-5 సార్లు రావడం, మేమేదో సర్దుమానం చెప్పి పంపించడం, అలాగే ఆ రోజు కూడా మరి మాకు తెలియకుండా మరి ఆమె ఏ ఒక్కమైన ఇంటిమేషన్ లేకుండా ఏ ఒక్కమైన నోటీస్ లేకుండా మరి ఇంటి పన్ను కరెంటు మీటరు అన్ని హక్కులు ఉన్న వాళ్ళకి అది నిజంగా చెరువు అనుకోవచ్చు. మరి ఇచ్చిన అధికారులు మాకు ఏ విధంగా మరి ఇంటి పన్ను కానీ కరెంటు మీటర్ కానీ మాకు అన్ని విధాలుగా ఇంటి మరి హౌసింగ్ కాలనీ కానీ ఇచ్చి ఉన్నారు. సుమారు ఒక 15-20 ఇళ్ళు ఉన్నాయి, అందులోను ఇల్లులు కాను షెడ్లు కానీ మరి వాళ్ళందరూ కూడా ఈ 30 సంవత్సరాలు బట్టి కట్టుకొని జీవిస్తున్నారు. మరి ఈవేళ అవన్నీ ఒక షెడ్ని కొట్టేస్తామని వచ్చి కాకుండా అది మొత్తం మీద మరి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ చొరవ తీసుకొని మరి ఆ బందులో ఏవైతే ఉన్నాయో అన్నీ మాకు అఫీషియల్గా నోటీస్ ఇచ్చి ఇక మీకు వస్తాను పండి తప్పలేదు వచ్చి బెదిరించి వాళ్ళు గుండె ఉన్నారు వాళ్ళు ఏమైనా సరి చచ్చే ప్రజల పరిస్థితి ఏ విధంగా అవుతుందో మీరు ఆలోచించుకోండి. దయచేసి వీళ్ళందరూ కూడా మరి సర్పంచ్గా నాకు ఈ విఆర్ఓ గారు వెళ్ళి మీరు బెదిరించడం వల్ల నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నేను వెళ్ళి అమ్మ ఇక్కడ పేదవాళ్ళందరూ బతుకుతున్నారు, మీకు ఏ విధమైన మరి ఏ విధంగా మీకు బయట నుంచి పై ఆఫీస్ నుంచి ఉత్తర్వులు జారీ చేసిన ఆలస్యం కొట్టలేదండి. ప్రజల కోసం నేను కోర్టుకు కాదండి జైలుకి కాదు దేనికి వెళ్ళాలని నేను రెడీగా ఉన్నాను. ఈ పేద ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో నాకు ఇందులో ఏ ఒక్కరైనా శత్రువు లేరండి. వీళ్ళందరూ కూడా మిత్రులతో సమానం, ఈ ఆడపిల్లలందరూ కూడా నాకు అక్క చెల్లెలతో సమానం. వీళ్ళందరూ కూడా నేను ఎంత గౌరవంగా ఇక్కడ నాకు రాజకీయాలకు ఒక్కరు కూడా నాకు వ్యతిరేకంగా లేరండి. అందరూ కూడా కలిసికట్టుగా నన్ను అందరూ గౌరవించే వ్యక్తులు. వీళ్ళందరి కోసం నేను దేనికైనా కోర్టుకు వెళ్ళక జైలుకి వెళ్ళాను కదా, జైలు ఉండి ఎన్ని రోజులు ఉన్నాను కదా, క్రిమినల్ కేసు పెట్టినా సరే నేను ఎదుర్కొంటాను సార్. నేనైతే ప్రజల కోసం ఏ విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. కానీ ఒకటి సార్ దాడి చేస్తే ఏదో కావాలని కేసు బనాయించారు. విజయశ్రీ గారు అసకపల్లి విఆర్ఓ విజయశ్రీ గారు కానీ ఆమె ప్రజల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని కూడా బ్యాలెన్స్ చేసి ప్రతి ఒక్కరిని కూడా సులకంగా చూసి ప్రతిదానికి కూడా ఏదో విధంగా ఆశపడి ప్రతి ఇస్తే ఒకలాగా ఇవ్వకపోతే ఒకలాగా మాట్లాడి ఆమె చాలా విధంగా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్. ఈవిడ మీద ఇమీడియట్లో చర్య తీసుకోవాల్సిందిగా మరి తహసీల్దార్ గారు కానీ మరి పై ఆఫీసర్లు గారు కానీ ఒక సర్పంచ్ కానీ నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఇలాంటి ఆఫీసులు ఉంటే మరి ప్రజలు ఏ విధంగా పనిచేయించుకోవాలి, ప్రజలు ఎలా బతుకుతారు చెప్పండి సార్. మీరే దీనికోసం మీరు అందరు గమనించి నా మీద కక్ష కట్టి ఇలాంటి 2-3 ప్రశ్నలు వేసి అడిగానని చెప్పి ఇవన్నీ మనసులో పెట్టుకొని నన్ను ఒక విధంగా సర్పంచ్ గారు చూడకుండా నా మీద కేసు బనాయించి చేస్తారు సార్. మీరు సత్యపరంగా ఏమైనా నా మీద ఎంక్వైరీ చేసి నిజంగా ఆ కేసు నేను అన్నాను అంటే నిజంగా మీరు ఏ శిక్ష వేసిన నేను బాధ్యుని సార్. దీన్ని మాత్రం మీరు అందరూ కూడా గమనించి నాకు మాత్రం నా ప్రజలందరికీ మేలు జరిగేటట్టు చేసి పెట్టండి సార్.